పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. పవన్ రాజకీయంగా కూడా 2019 ఎన్నికల నాటికి బిజీ కాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ తాను కమిట్ అయిన చిత్రాలను ఆలోపు పూర్తి చేయాలంటే సమయం సరిపోదనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. అయినా కూడా పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాత్రం అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. 2019 ఎన్నికలకు సిద్ధం కావడం కోసం సినిమాలను పవన్ ఆపేనున్నాడని, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే చిత్రమే పవన్ చివరి చిత్రమని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. వరుస విజయాలతో దూసుకుపో దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో పవన్ చిత్రం ఉంటుందని ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. వీటికి కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన మరో వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కమర్షియల్ చిత్రాలను తనదైన శైలిలో చిత్రీకరించే దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో పవన్ నటించబోతున్నాడనేది తాజా వార్త. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఓ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాని వినాయక్ పవన్ తో తీయబోతున్నాడట. మెగా హీరోలకు వివి వినాయక్ కలిసి వచ్చిన డైరెక్టర్ అని చెప్పాలి. చిరుతో వినాయక్ డైరెక్ట్ చేసిన చిత్రాలు టాగు, ఖైదీ నెంబర్ 150 వంటి చిత్రాలు విజయం సాధించాయి. ఇక చరణ్ తో తీసిన నాయక్ చిత్రం కూడా ఆకట్టుకుంది. వివి వినాయక్ పవన్ లు కలిస్తే అది ఖచ్చితంగా క్రేజీ కాంబినేషన్ అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.